ఎప్పుడు అంటే నిన్న ఒకడు చెప్తాడు వాడు చంద్రబాబు నాయుడు సహకారంతో అంత వాడయ్యాడట. ఎప్పుడు చంద్రబాబు నాయుడు సహకారం ఇచ్చాడు? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కూడా ఆపటానికి చంద్రబాబు నాయుడు నానా పనులు చేశాడండి. చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళ మేనల్లోని పిలిచి వెంకటేశ్వరరావుని నానా తిట్లు తిట్టాడు. ఎట్లు ఇస్తారు అసలు వాడెవడు అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ కొడాలి వీళ్ళంతా కూడా ఉండే అబ్బాయి పెళ్లి జరిపించారు. శ్రీనివాసరావు నారిని శ్రీనివాసరావు మేనల్లుడు అతనికి చంద్రబాబు. ఆ పెళ్లి కూడా ఆపటానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు వల్ల. జూనియర్ ఎన్టీఆర్ ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదండి. ఏ అతని జీవితంలో ఏ ఒక్క అభివృద్ధి పదానికి కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేదు. ఇది వాస్తవం. నాకు లేదు, అతనికి లేదు. మా ఇద్దరి జీవితాలను వీళ్ళు ఎంత వీళ్ళు వెళ్ళేశారో మేమంత పైకి వచ్చాము. అందులో అసలు ఏ సందేహం, వీళ్ళందరికంటే గొప్పగా ఉన్నాం మేము. ఎందుకంటే సాహిత్యంలో విద్యలో ఈ రోజు నన్ను అందరూ చాలా అభినందిస్తూ గవర్నమెంటే నన్ను మెచ్చుకొని మంచి పోస్ట్ ఇచ్చారు నాకు. అలాగే ఆ అబ్బాయి కూడా సినిమా రంగంలో ఎంత గొప్ప స్థాయికి ఆ అబ్బాయి ఎదిగాడు. స్వయంగా ఈ దేశ హోమ్ మినిస్టర్ గారే అబ్బాయిని పిలిచి మాట్లాడారంటే అది గౌరవం అండి. మిమ్మల్ని ఎవరినైనా పిలిచి మాట్లాడారా? అట్లాంటిది అసలు ప్రధానంగా ఎందుకు పనికిరాని కొడుకు ఏమన్నా వాడు దేంట్లోనన్నా చదవచ్చా సంజయవచ్చా? ఒక భాష మాట్లాడగలడా? ఒక నాలుగు విషయాలు గట్టిగా చెప్పగలడా? అట్లాంటి పనికిమాలిన నీ కొడుకుని తీసుకొచ్చేమో సీఎం చేస్తావా నువ్వు, చెయ్యాలనుకుంటావా? ఆఖరికి అప్పుడే పుట్టిన పిల్లాడండి. అప్పుడు వాడికి 6 నెలల్లో ఏమో దేవాంశు. వాడి పేరుతో కాలనీ అండి. ఇవి ఇప్పటికీ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. వాడి పేరుతో నారా దేవాంశు కాలనీ. ఏమండి ఏమి సాధించాడని? వాడు పుట్టగానే ఒకరు 150 కోట్లు ఇచ్చావనా నువ్వు? అందుకనా గొప్పవాడైపోయాడు నువ్వు? నీ అవినీతి సొమ్ము అంటగట్టినంత మాత్రం చేత నీ కుటుంబం అంత గొప్పదైపోతుందా? కష్టపడి పైకి వచ్చినటువంటి నేను మా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళేమో పనికిరాని వాళ్ళ. మీకు ఎక్కడ అబ్బాయి మళ్ళా లోకేష్ అడ్డం వస్తాడో అనేటువంటి ఒక రాజకీయ కుట్రతో, భయంకరమైన కుట్రతో ఈ రోజు ఆ అబ్బాయి పేరును కూడా నాశనం చేయటానికి దుర్మార్గుడు కంకణం కట్టుకున్నాడండి. ఎన్టీఆర్ పేరు నాశనం చేయడానికి అప్పుడు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా అదే విధంగా చేస్తున్నాడు కొమ్మనేని గారు. రైట్. చాలా సుదీర్ఘంగా అయినా కూడా ఆసక్తికరంగా అనేక కొత్త విషయాలు కూడా చెప్పారు ఈసారి లక్ష్మీపార్వతి గారు. అన్నిట్లోనూ నాకు ఆసక్తికరం ఏంటంటే అర్ధరాత్రి వేళ ఎన్టీఆర్ కుటుంబీకులు మిమ్మల్ని బయటికి పంపించేసే ప్రయత్నం చేసినప్పుడు జగన్ గారు ఆదుకున్నారన్న విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ విషయం కొత్తగా మీరు చెప్పడం ఆసక్తికరంగా ఉంది.